గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వాసంతి మినల్లు రమణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా ఒక మంచి ప్లమ్ కేక్ అన్నమాట వితౌట్ షుగర్ వితౌట్ మైదా వితౌట్ ఆల్కహాల్ అండ్ వితౌట్ ఎగ్స్ అన్నమాట చాలా చాలా హెల్తీగా మనం ఈ కేక్ని చేసుకోవచ్చు అది ఎలానో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు కింద సబ్స్క్రైబ్ రెడ్ కలర్ బాక్స్ సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అండ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి సో మీరు గంట సింబల్ కానీ క్లిక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట అండ్ అంతేకాదండి మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ నడుస్తుంది మీరు కూడా హ్యాపీగా పార్టిసిపేట్ చేయండి చాలా దగ్గరలో ఉన్నాం 500కి సో వన్స్ 500 కానీ క్రాస్ చేస్తే నేను ఆ విన్నర్ లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను మన ఛానల్లో సో కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అండ్ డిఐవైస్ కానీ రివ్యూస్ ఎవ్రీథింగ్ నేను చేస్తాను అనమాట సో అన్ని వీడియోస్ కూడా నేను చాలా చాలా త్వరగానే మీకోసం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో కొంచెం గ్యాప్ వచ్చింది బికాజ్ ఆఫ్ క్రిస్మస్ న్యూ ఇయర్ అనగానే కొంచెం స్క్రాప్ బుక్స్ నేను మీకు తెలిసిందే కదా నేను స్క్రాప్ బుక్స్ అవన్నీ చేస్తూ ఉంటాను సో కొంచెం వర్క్ వల్ల చేయలే అంటే వీడియోస్ చేయలేకపోయాను అందుకనే మీతో ఇలా అన్నా మాట్లాడదామని చెప్పి మేము ముందుకు వచ్చాను అండ్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/4 కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి మీరు ఆరెంజ్ జ్యూస్ లేకుంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అని వేసుకోవచ్చు ఇందులోకి ఎల్లో కలర్ ద్రాక్ష బ్లాక్ కలర్ ద్రాక్ష అన్నమాట ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది ఎల్లో కలర్ ద్రాక్ష కొంచెం పుల్లగా ఉంటుంది బ్లాక్ కలర్ ద్రాక్ష కొంచెం తీయగా ఉంటుంది అన్నమాట అండ్ కొన్ని జీడిపప్పు కొన్ని బాదం కొంచెం టూటీ ఫ్రూటీ తీసుకోవచ్చు నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను మీకు చెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏ డ్రై ఫ్రూట్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు వీటిని బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఆ ఫ్రూట్ జ్యూస్ని బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది మన కేక్ అనేది సో అందుకని 1 అవర్ మనము సైడ్ పెట్టేసుకుందాం ఇంకా బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ నేను వీట్ ఫ్లోర్ తీసుకుంటున్న గోధుమ పిండి సో అందులోకి 1/2 కప్ నేను బెల్లం తీసుకుంటున్నాను సో బెల్లంని తురుముకున్నానండి నేను సో మీరు కొంచెం కరగలేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేశానండి 1/4 కప్ ఆయిల్ అండ్ 1/4 కప్ ఆఫ్ కర్డ్ యూస్ చేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలండి మొత్తం మన బెల్లం అంటాం కదా మొత్తం కరిగిపోవాలి ఎక్కడ కూడా ఉండకూడదు చూసారు కదా ఆయిల్ కూడా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి 1 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను అండ్ కొంచెం బేకింగ్ సోడా అంటే మన ఇంట్లో ఉంటుంది కదా వంట సోడా అండ్ 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మనం మిక్స్ చేయాలండి ఇక్కడ నేను చూడండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకోసారి చూపిస్తున్నాను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవడం వల్ల ఆ పిండి మొత్తం బాగా మిక్స్ అవుతుంది అండ్ ముందుగా మనం నానబెట్టుకున్న జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా ఆ మిక్చర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మీరు ఇదే టైంలో దాల్చిన చెక్క పౌడర్ కానీ లవంగం పౌడర్ కానీ లేదా జాజికాయ పౌడర్ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనేమైతే యాడ్ చేయట్లేదు సో బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా మీరు ఏ డైరెక్షన్లో తిప్పుతున్నా అదే డైరెక్షన్లో ఫుల్గా తిప్పాలండి సో దట్ ఏమవుతుందంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది మీకు ఇన్ కేస్ బ్యాటర్ అనేది థిక్గా ఉంటే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు నా బ్యాటర్ అయితే కరెక్ట్గా ఉంది అటు లూజ్గా లేదు అటు థిక్గా లేదు సో కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను నేను ఫ్రేగ్రెన్స్ కోసం సో బాగా మిక్స్ చేసుకోవాలి మనము బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని అందులోకి ఆయిల్ రాసి కొంచెం పౌడర్ వీట్ ఫ్లోర్ వేసానండి సో వీట్ ఫ్లోర్ వేసి ముందుగా మనం చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం కూడా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే ఏదో ఒక ఐరన్ కడాయి తీసుకొని దానికి ఆయిల్ రాసేసి పెట్టుకోవచ్చు సో మనం ఇలా 4-5 టైమ్స్ డ్యాబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ నార్మల్ అయిపోయి ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట గార్నిషింగ్ కొంచెం చెర్రీస్ కొన్ని ద్రాక్ష జీడిపప్పు ఏదైనా వేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్నవన్నీ యాడ్ చేసుకున్నాను
ఈ కేక్ చాలా హెల్దీ అన్నమాట. మనము హ్యాపీగా హెల్దీగా ఏ డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినొచ్చు. మనం ఇక్కడ ఎలాంటి షుగర్ యూస్ చేయట్లేదు, మైదా యూస్ చేయట్లేదు, బటర్ యూస్ చేయట్లేదు, ఎగ్స్ కూడా యూస్ చేయట్లేదు. సో చాలా చాలా హెల్దీ అండ్ డిలీషియస్ కేక్ అన్నమాట ఇది. సో గార్నిషింగ్ చేసేసాం కదా. సో కేక్ని నేను కుక్కర్లో పెడుతున్నానండి. కుక్కర్లో నేను కింద మొత్తం కూడా రాక్ సాల్ట్ వేసి దానిపైన ఇది పెడుతున్నాను. ముందే నేను ప్రీహీట్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్. తర్వాత నేను కేక్ తిని పెట్టాను అన్నమాట. ఒక 30 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది ఆఫ్ కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా పైకి బాగా ఉప్పిపోయింది. నేనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి. మీరు ఎలాంటి టెన్షన్ ఏమి అవసరం లేదు. మైదా కేక్ మైదాతో ఎలా అయితే చేస్తామో సేమ్ వీట్ ఫ్లోర్తో కూడా కేక్ అలానే బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే డబల్ సూపర్ ఉంటుంది. సో బాగా కుక్ అయిపోయిందండి. నిన్ను నీడిల్ పెట్టి చూశాను కదా బాగా కుక్ అయిపోయింది. సో దీన్ని మనం కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కొంచెం చల్లబడిన తర్వాత మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. టెన్షన్ అవసరం లేదండి. చాలా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అంత సింపుల్ అండ్ అంత ఈజీగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్ అనేది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఈ కేక్ తీసుకొని చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. హెల్దీ అండ్ డిలీషియస్ ఫ్లామ్ కేక్ రెడీ అయిపోయింది. సో నేను కట్ చేసి చూపిస్తున్నాను. అప్పటికి అది కొంచెం హీట్గానే ఉంది. ఈవెన్ మీకు చూపించాలి కదా అని చెప్పి నేను తీసేసాను. కేక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు సాఫ్ట్గా ఈవెన్ లోపల కూడా ఎంత బాగా కుక్ అయిపోయిందో చూడండి. అసలు పిండి పిండిగానే లేదు. మీరు కూడా ఈ కేక్ని ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ మనం చాలా చాలా ఇంట్లో ఉండే ప్రోడక్ట్తోనే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేశాం కదా. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి హెల్దీ రెసిపీని చేసి పెట్టండి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు హెల్దీ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ ఇందుకోసం టేక్ కేర్. సీ యు ఆల్. బై బై.